అనంతపురం జిల్లా హిందూపురంలో పార్లమెంటరీ అధ్యక్షులు బీకే పార్థసారథి రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణపై ఫైర్ అయ్యారు। రాయలసీమలో రైతులకు మిగులు జలాలపై సదస్సు నిర్వహిస్తూ ఉంటే వాటిని తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం కాదన్నారు। ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే మనస్తత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో ఉండేది। 2004 ఎలక్షన్ బిఫోర్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా రెచ్చగొట్టడం జరిగింది ఆన రాజశేఖర్ రెడ్డి గారు। అదే విధంగా మొన్న 2014 ఎలక్షన్స్ ముందు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా చూసినట్లయితే ఆ రోజు రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమను తీసుకొనిస్తే త్వరతగతిన నీళ్లు వచ్చు, ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు తీసుకొనిస్తే శ్రీశైలం బ్యాక్ వాటర్ని రాయలసీమ ప్రాంతానికి వాడుకోవచ్చు ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో తీర్మానాన్ని పెట్టితే ఆ రోజు పట్టిసీమని వ్యతిరేకించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి। అదేవిధంగా ఆనాడు ఈస్ట్ వెస్ట్ ఆ ప్రాంతాలందరితో కూడా ఈ నీళ్ళన్నీ అక్కడ తీసుకోబోతున్నారు, మీ ప్రాంతానికి నష్టం జరుగుతుందని రెచ్చగొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి। మేము రెచ్చగొట్టే మనస్తత్వం కాదు మాది। మాది ఏమంటే ఈ రోజు రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఈ రోజు నాలుగు జిల్లాల్లో కూడా ఈ మీటింగులు పెడుతున్నాం। ముఖ్యంగా మీ శంకరనారాయణ నీకు అవగాహన ఆలోచన లేదు, ముఖ్యంగా హంద్రీలీవ ఆ రోజు రాజశేఖర రెడ్డి క్రీమ్ అంతా తినేసి వెళ్ళిపోతే ఆగ మేఘాల మీద 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు 4000 కోట్ల రూపాయలు పెట్టి వైద్య కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా డ్యాములన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది। నీకు అవగాహన ఆలోచన లేదు, ఆ రోజు మేము 4000 కోట్లు మేము ఇచ్చించలేదా, అదేవిధంగా ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపాదికన కెనాలన్నీ కూడా తవ్వినది నీకు తెలీదా, అదే విధంగా గొల్లపల్లి రిజర్వాయర్ పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్ 2% మాత్రమే ఆ రోజు పనులైతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాతనే 98% గొల్లపల్లి రిజర్వాయర్ ని పూర్తి చేశాం। అదే విధంగా మడకశిర ప్రాంతం వరకు అయితేనేమి, అదే విధంగా కదిరి ప్రాంతం వరకు కూడా ముఖ్యంగా కుప్పం వరకు కూడా కెనాలన్నీ కూడా పూర్తి చేసి నీళ్లు ఇచ్చినటువంటి ఘనత మాది, ప్రాంతీయ తత్వాలు కాదు। మాకు ఈ రోజు నష్టం జరుగుతా ఉందా శంకరనారాయణ, నువ్వు కళ్ళ మూసుకొని నిద్ర